హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ నేను మీ ఆర్జే నరేష్ మనతో పాటు ఉన్నారు కిరణ్ అభవన్ గారు చాలా మంచి సినిమాలు తీశారు ఇప్పుడు ఇంకో కొత్త సినిమాతో రాబోతున్నారు హలో అండి నమస్కారం హలో హాయ్ అండి ఎలా అనిపిస్తుంది నేను మీకు బాగా కావాల్సిన వాడిని బాగా అనేది బాగా డ్రాగ్ చేయాలి అదే ఎందుకంటే అంత క్లోజ్ అయిపోయారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ హ్యాపీ మీకు నచ్చుతుంది మీ సినిమాలు అన్నీ చూస్తూనే ఉన్నాము బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ కూడా అయిపోయింది చూస్తుంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అనేది ఇంకందరూ మర్చిపోరు ఆ సినిమాని ఎందుకంటే అందులో ఆ లుక్ వేరు ఆ డాన్స్ వేరు ఆ స్టెప్స్ వేరు ఈ సినిమా గురించి మనం మాట్లాడితే ఇందాక చూశాను నేను సాంగ్ చూశాను ఓ అబ్బాయి సాంగ్ నచ్చా అబ్బాయి సాంగ్లో మీ స్టెప్స్ నిజంగా అదూర్చండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను మీరు ఇలాంటి స్టెప్స్ చేస్తారని ఎలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నచ్చింది ఫస్ట్ టైం డ్యాన్స్ ట్రై చేశాను మీకు నచ్చితే వెరీ హ్యాపీ మాస్టర్ చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా అంటే సపోర్టివ్గా ఉండి చేయించారు వెరీ హ్యాపీ డిఫికల్ట్ అనిపించిందా స్టెప్స్లలో ఎంజాయ్ చేసే బేసిక్గా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేస్తాను అదే ఈ సాంగ్లో కూడా ఎంజాయ్ చేశాను మీకు నచ్చింటే అదే రిఫ్లెక్ట్ అయింటుంది అంత సెప్టెంబర్ 9 రిలీజ్ కాబోతుంది సో నాకు తెలిసి ఈగర్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు కిరణ్ అభవన్ గారి సినిమాలు ఎప్పుడు వస్తాయి చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి 4 అనేవి ఏంటి ఇండస్ట్రీలో దున్నేద్దామని వచ్చేసారా అని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి దండయాత్ర చేశారు కిరణ్ అభవన్ గారు సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు అంటున్నారు అదేం లేదండి అంటే ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్లు వచ్చాయి ప్రొడ్యూసర్స్ మంచి బ్యానర్స్ అవకాశం వచ్చింది ఖచ్చితంగా స్టోరీస్ అన్నీ బాగున్నాయి మంచిగా చేయలేని ప్రయత్నంలో మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను కానీ ఏదో బ్యాక్ టు బ్యాక్ చేయలేను కానీ ఇలాంటి ఆలోచన అయితే ఎప్పుడూ లేదు అంటే సినిమా ఇండస్ట్రీలో మనం సినిమాలు చేస్తూ ఉంటే నెగిటివ్ టాక్స్ వస్తుంటాయి అది మనం పట్టించుకోవాలి అక్కర్లేదు మీరు ఎలా తీసుకుంటారు అంటే నెగిటివ్గా ట్రోలింగ్ కావచ్చు టాక్స్ కావచ్చు ఏదైనా హీరో మీద ఏదైనా కామెంట్ చేసినా కావచ్చు దాన్ని ఎలా తీసుకుంటారు లేదండి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కొన్ని బాగుంటాయి ఇప్పుడు ఎవరన్నా పలాని బాగాలేదన్న నీ వాయిస్ బాగాలేదు నీ డైలాగ్స్ బాగాలేవు ఈ సినిమా బాగాలేదు అంటే కొంచెం చాలా పాజిటివ్గా ఉంటుంది మనం కన్సిడర్ చేస్తాము ఎందుకంటే వాళ్ళ నెగిటివ్నే తీసుకోవాలి మనం అంటే కొన్ని నెగిటివ్ కమెంట్స్ చాలా హెల్దీగా ఉంటాయి నీ వర్క్ బాగాలేదు అన్నప్పుడు మనం నీ సినిమాకి ఇంకా బెటర్మెంట్ చేసుకోవడం ఉంటాయి కొన్ని కమెంట్స్ కొంచెం పర్సనల్గా వెళ్తాయి సో అది ఇంకా లైట్ ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ మన కోడి దీప్తి గారిది సో ఎలా అనిపిస్తుంది యాజ్ అ ప్రొడ్యూసర్ గారితో మీకు ట్రావెల్ ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్గా మేడం వెరీ హ్యాపీ అండి అంటే దీప్తి గారు నిజంగా తమ్ముళ్ళ చూసుకుంటారు చాలా బాగా అందరూ ప్రొడక్షన్లో ఉన్న రోజులు అందరూ చాలా జాగ్రత్తగా తీసుకున్నారు సినిమా ఎట్టి పరిస్థితుల్లో మంచి సినిమా డెలివరీ చేయాలి అందరికీ చాలా బాగా నచ్చాలని చాలా కేర్ తీసుకొని చేశారు వెరీ వెరీ హ్యాపీ అవుతుంది బాబా మాస్కర్ గారితో మీ కాన్సెప్ట్ కూడా ఉంది సినిమాలో మనం చూస్తుంటే బాబా మాస్కర్ గారు అంటే ఇంకా ఎంత జోవెల్గా ఉంటారో తెలిసిందే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అలానే ఉంటారు ఎలా అనిపించింది షూటింగ్ టైంలో కావచ్చు నాది మాస్టర్ది చాలా బాగా కుదిరింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్లో 40 మినిట్స్ మీకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అదైతే నేను గ్యారంటీ